చంద్రబాబు గారి కష్టం ఏంటంటే అది తిరిగే కారు తిట్టే నోరు ఊరుకోదంటారు కదా అంత 24 గంటలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి అందరితో కలుపుకెళ్తూ ఉండాలి తను గతంలో దెబ్బతీసినటువంటి పార్టీలనైనా బట్ వ్యక్తులతో స్నేహాలు అయితే మెయింటైన్ చేశారు వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఫుల్ శత్రువులైన కానీ వెంకయ్యనాయుడు గారితో రేపు అట్లాగే ఉంటుంది లేకపోతే మిగతా నాయకులు బీజేపీలో ఉన్నటువంటి నాయకులతో రేపు అట్లాగే ఉంటుంది కమ్యూనిస్టులతో విభేదం చేసి బయటకు వచ్చారు కానీ ఆ కమ్యూనిస్టులో ఉన్న నాయకులతో నారాయణ గారితో వీళ్ళతో డీలింగ్స్ అట్లాగే ఉంటాయి అంటే పార్టీ పార్టీగానైనా వ్యక్తిగత డీలింగ్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉండటం అట్లా ఉంటుంది అట్లాంటి వ్యక్తి జైల్లో ఎవ్వరూ లేకుండా ఒక్క గదిలో ఒంటరిగా కూర్చోవడం సహజంగా మామూలుగా కాదు కాక రేగిపోతూ ఉంటుంది పిచ్చెక్కిపోతూ ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే ఓ పక్కన మాట్లాడడం లేకపోతే చేతిలో సెల్ ఫోను వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం ఓ మమతా బెనర్జీతో అంటే సరే ఇదివరకు అయిపోతే పక్కన పెడితే ఇప్పుడైనా సరే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం మిగతా పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఉంటాం ఫోన్ వాడటానికి వీల్లేదు జైల్లో మరొక వైపున ఇంకే పని ఉండదు ఇప్పుడు ఆ మీటింగ్ పొద్దున్నే లెగవగానే ఓసారి కార్యకర్త నాయకులతో మీటింగు మధ్యాహ్నానికి ఒక వీడియో కాన్ఫరెన్స్ సాయంత్రం పూట్ల విడిగా మీటింగులు ఇట్లాగా ఏదో ఒక పనిలో ఉండే మనిషి ఎవరితో మీటింగ్ ఉండదు ఒక్కరే కూర్చోవాలి మధ్యలో కాసేపు పొద్దున పొట్ల అట్లా యోగా తర్వాత కాస్త వాకింగ్ చేసుకుని వస్తున్నారు కూర్చుంటున్నారు భోజనానికి అది ప్రాబ్లమే ఉండదు కానీ అలా ఒంటరితనం అనేది ఉంటుంది అది చాలా ప్రమాదకరం అది చాలా బాధాకరమైనటువంటి అంశం అది ఇప్పుడు చంద్రబాబుని వెన్నాడేది వేధించేది జగన్మోహన్ రెడ్డికి ఈయనకి ఉండే తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఒక గోల్డెన్ స్పూన్ బేబీలా అంటాడు అద్భుతమైనటువంటి లైఫ్ ఎంజాయ్ చేసిన మనిషి ఒక్కసారి జైల్లో పడేసినప్పుడు మొదట షాక్కు గురయ్యాడు కానీ తొందరగా అబ్జార్బ్ చేసేసుకున్నాడు తనని బయటికి ఇప్పట్లో వెళ్ళనివ్వరు అని అప్పటి నుండి అక్కడే షటిల్ ఆడుకోవడం కానీ మిగతా వాళ్ళతో ఏది ఇట్లాగా ఒంటరి జీవితం అనేటువంటి కాన్సెప్ట్ ఫీలింగ్ రానియకుండా సాగిస్తుకుంటూ వచ్చాడు ఎప్పుడు బయటికి పిలుస్తున్నా సరే బయటికి జైలుకి తీసుకెళ్ళే అదే కోర్టుకు తీసుకెళ్తున్న ప్రతిసారి కూడా మీరు చూడండి స్టార్టింగ్ టు ఎండింగ్ తన ముఖంలో ఎక్కడా కూడా కోపాన్ని కాకుండా నవ్వుతా నమస్కారం పెడతా దానికి అప్పుడే ఏంట్రై నవ్వుతాడు అంటూ సెటైర్లు వేసిన వాళ్ళు ఉన్నారు జైలుకి వెళ్ళి పిచ్చెక్కిపోయిందా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ ఫీలింగ్ ఈరోజు వరకు కూడా అట్లాగే మెయింటైన్ చేస్తూ వచ్చాడు లోపల ఎంత బడవాగ్నులు రగిలిన ఆ బడవాగ్నులకి ఇక్కడ పరిష్కారం ఏది ఆ ప్రతీకారం కనబడుతుంది తప్పించి జనాలకి ఇప్పుడు చంద్రబాబుది ఆ విషయాన్ని మాత్రం ఆయన అక్కడ మొహంలో కనిపించలే ఈవెన్ కోర్టు నుంచి తీసుకెళ్లేటప్పుడు కానీ సిఐడి సిబిఐ తీసుకెళ్లేటప్పుడు కానీ ఇప్పుడు అక్కడ ఆ తేడా బాబుగారు అయితే అలా నవ్వుతూ వెళ్ళలేకపోయారు ప్లస్ లోపల వచ్చేటప్పటికి అబ్జార్బ్ చేసుకోవడం అంటే తన జీవితంలో జీర్ణించుకోలేని విషయం ఇది ఖచ్చితంగా ఆయనకే ఆవేదన కాదు ఆయన పార్టీకి సంబంధించి ఆయన్ని అపారంగా ప్రేమించేటువంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మాత్రం కంట తడిపెట్టిస్తోంది అండలో అతిశయోక్తి ఏం లేదు